నమస్తే మోనార్క్కి హార్దిక స్వాగతం. ఇప్పుడు మోనార్క్ సరికొత్త టెక్నాలజీతో రూపొందించినటువంటి ఆఫ్లైన్ వీడియో మిక్సింగ్ సాఫ్ట్వేర్ స్మార్ట్ కట్ ప్రోలో సరికొత్త వర్షన్ అయినటువంటి 8.0ని ఈరోజు మీ ముందు మీ అందరి ముందుకి డెమో రూపంలో తీసుకొస్తున్నది. ఈ 8.0లో వచ్చినటువంటి సరికొత్త టెక్నాలజీతో ప్రతి ఒక్కరూ కూడా, మినిమం నాలెడ్జ్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మీ పూర్తి వీడియో మిక్సింగ్ని కేవలం అరగంటలో చేసుకోవచ్చు. ఇది సాధ్యమా? ఇది ఎంతవరకు అవుతుంది? దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ఈరోజు మనం ఈ డెమో రూపంలో మీ అందరికీ తెలియజేయబోతున్నాము. కావున ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఈ డెమో ద్వారా ఈ 8.0లో వచ్చినటువంటి లేటెస్ట్ ఆప్షన్ ఈజీ టు ఎడిటింగ్, అరగంటలో మీ వీడియో మిక్సింగ్ని చేయటం ఎలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక న్యూ ప్రాజెక్ట్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు 8.0లో డిఫాల్ట్ ప్రీసెట్ సెట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి సైజ్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సైజ్ని మనం ఇక్కడ తీసుకున్నాము సెట్టింగ్ రూపంలో. ఇక్కడ మనకి లేయర్లో, ఇక్కడ ట్రాక్లో, మనకి బీ ట్రాక్లో ఇక్కడ మనం టోటల్ బీ లేయర్లోనే వర్క్ చేస్తాము. ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ మనకి ఇచ్చినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో, రికార్డింగ్ చేసిన ఫుటేజ్ని ఇక్కడ డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఈ 8.0లో వచ్చినటువంటి ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో మీ వర్క్ ఫాస్ట్ మరియు మరింత స్టేబుల్గా వర్క్ చేసుకోవచ్చు. మీ ఫైల్ ఇంపోర్టింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ఇంపోర్ట్ అవుతున్నాయో. ఇదే విధంగా మనం ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఫాస్ట్గా ఇంపోర్టింగ్ చేసుకొని మీ వర్క్ని మరింత ఫాస్ట్గా, గతం కంటే మరింత క్రియేటివ్గా వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక కస్టమర్ యొక్క ఫుటేజ్ మొత్తాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము. జనరల్గా ఈ 3 అవర్స్ ప్రోగ్రామ్ని మనం వర్క్ చేయాలంటే 1 డే టైం అనేది గతంలో మనం పట్టేది. కానీ ఇప్పుడు ఈ సరికొత్త 8.0 వర్షంలో వితిన్ మినిట్స్, కేవలం అరగంటలో, తక్కువ వ్యవధిలో మీ టోటల్ వీడియో మిక్సింగ్ని మీరు చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది, ఏ విధంగా దీంట్లో ఆప్షన్స్ ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాము. కస్టమర్ ఇచ్చిన ఫుటేజ్ మొత్తాన్ని టోటల్ టైం లైన్ పైన నేను తీసుకోవడం జరిగింది. టోటల్ ఫుటేజ్ మనకి ఇక్కడ క్లిప్ బై క్లిప్ ప్రతిదీ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ముందుగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ని ఒకసారి చెక్ చేసుకుంటాము. ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఎక్కడ మనం ఎడిట్ చేయాలి, అవన్నీ కూడా ఎడిటింగ్ కావాలంటే ముందే చేసుకోవచ్చు, ఆ తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇక్కడ క్లిప్స్ని మనం ఈ విధంగా చెక్ చేసుకున్నాము. ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఎలాగ మిక్సింగ్ చేయాలి, ఆటోమేటిక్ మిక్సింగ్ మనం ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి మనం చూసుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్ మనం చూసినట్లయితే ఈ ప్రోగ్రామ్లో మనకి ఏం జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్లో మనకి అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ ఒక మంగళ స్నానానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతున్నది. హిందూ మ్యారేజ్లో ఉండేటువంటి మంగళ స్నానానికి సంబంధించిన అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇదే మంగళ స్నానం ప్రోగ్రామ్ మనం రెగ్యులర్గా మాన్యువల్గా చేయాలంటే అంతవరకు ఒక 1/2 అవర్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం సింగిల్ మినిట్లో కూడా చేసేయచ్చు. చూద్దామా ఇప్పుడు మొనార్క్ ఇప్పుడు 8.0లో వచ్చినటువంటి సరికొత్త ఆప్షన్ కాంపోజిషన్స్. కాంపోజిషన్స్ అంటే రెగ్యులర్గా మన మ్యారేజ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మిక్సింగ్ చేస్తాం కదా, ఆ టోటల్ సిచ్యువేషన్ సెట్టింగ్స్ని ఇక్కడ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇవ్వడం జరిగింది. మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళి ఆ లాంగ్వేజ్లో సంబంధించిన సిచ్యువేషన్స్లో ఉండేటువంటి మన మిక్సింగ్ని ఇక్కడ మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మనం ఏవైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ వైజ్గా అప్లై చేస్తామో, దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ వేస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఆర్డర్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి మ్యారేజ్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్, మంగళ స్నానం, గౌరీ పూజ, స్వాగతం, ఎదుర్కోలు, కన్యాదానం, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ని కంపెనీ మీకు ఇవ్వడం జరిగింది. అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి టైం లైన్లో ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్కి మ్యాచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాము. దాన్ని ఒకసారి ప్రివ్యూ చూద్దాము, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలాంటి ఎఫెక్ట్లు ఉన్నాయనేది ఇది ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంగళ స్నానానికి సంబంధించిన ఈ రిఫరెన్స్ ఫైల్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన కంపోజిషన్స్ అన్నీ కూడా మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కంపోజిషన్స్ అన్నీ ఇక్కడ దీనికి సంబంధించిన ఈ కంపోజిషన్ ఏదైతుందో ఒకసారి మనం ఇక్కడ ప్లే చేసుకొని చూద్దాము అది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్స్తో ఉంటుంది అనేది.
మ్యారేజ్కి చేసినటువంటి కంపోజిషన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు అదే కంపోజిషన్ను ఈ ప్రజెంట్ మ్యారేజ్కి మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ విత్ ఇన్ మినిట్స్లో అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనం ఏదైతే కంపోజిషన్ కావాలనుకుంటున్నామో ఆ కంపోజిషన్ సెలెక్ట్ చేసి జస్ట్ ఇక్కడ టేక్ అని క్లిక్ చేసినట్లయితే ఆ కంపోజిషన్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ యాజ్ టీజ్గా ఈ ప్రజెంట్ ప్రోగ్రామ్కి మనకి ఇమ్మీడియట్లీ ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. మనం ఎక్కడైతే కజర్ పెట్టామో ఆ ఎఫెక్ట్స్ అక్కడ నుంచి డైరెక్ట్గా విత్ ఆడియోతో పాటు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కంపోజిషన్ ఏ విధంగా క్రియేట్ అయిందో ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఇలా టోటల్ కంపోజిషన్ అనేది మనకి యాజ్ ఇస్ గా ఇప్పుడు మనం చేసిన విధంగానే దీంట్లో ఎఫెక్ట్ ఫిక్స్ కానీ ఎగ్జాక్ట్ మనకి బీట్ తగ్గట్టుగా అది మంగళకరమే బంగారం నిత్యము శక్తిమయం అది మాంగల్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం మినిట్స్లో ఇక్కడ చేయవచ్చు. ఇప్పుడు ఈ విధంగా దీంట్లో ప్రోగ్రామ్లో మనం ఏదైనా ఎడిట్ చేయాలన్నా కూడా వెరీ ఈజీగా మనం ఇక్కడ ఎడిటింగ్ చేయాలన్నా కూడా ఏదైనా క్లిప్ని డిలీట్ చేయాలన్నా కూడా ఎఫెక్ట్ని అడ్జస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఎఫెక్ట్ యొక్క ప్లేస్మెంట్ మార్చాలన్నా కూడా ఎఫెక్ట్ని చేంజ్ చేయాలన్నా కూడా మనకి ఏం చేయాలన్నా కూడా చేయవచ్చు. ఇక్కడ నేను ఈ క్లిప్ని కట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ అక్కడ కట్ చేసి మనకి ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు ఆ క్లిప్ని ఇమ్మీడియట్లీ అక్కడ మనం కట్ చేయొచ్చు. క్లిప్ని ఎడిట్ చేయొచ్చు, ఎఫెక్ట్ని ఎడిట్ చేయొచ్చు, ఎఫెక్ట్ చేంజెస్ చేయొచ్చు. మనకి కావలసిన విధంగా ఆ ప్రోగ్రామ్కి తగ్గట్టుగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ చేయొచ్చు. ఏదైనా ఎఫెక్ట్ చేంజ్ చేయాలన్నా చేయొచ్చు, మరియు దాని ప్లేస్మెంట్ మార్చాలన్నా మార్చొచ్చు, సిచ్యువేషన్ తగ్గట్టుగా దాని సెట్టింగ్ కూడా చేయొచ్చు. ఈ విధంగా టోటల్ ది సిచ్యువేషన్ సంబంధించిన వర్క్ అనేది మనకి వెరీ ఫాస్ట్గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ మీకు ఎన్నో కంపోజిషన్స్ని డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీకు ఇవ్వడం జరిగింది. మ్యారేజ్లో ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్స్ క్రియేట్ చేసినటువంటి కంపోజిషన్స్ ఇక్కడ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు మీ ప్రోగ్రాంలో మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్లకి నెక్స్ట్ సిచ్యువేషన్ ఏది ఉందో ఒకసారి మనం చూద్దాము. సంథింగ్ ఒక గౌరీ ప్రతి కంపోజిషన్ కూడా బీట్ తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు అదే కంపోజిషన్ని ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేద్దాము. ఈ మ్యారేజ్కి అంతకుముందు చేసినటువంటి ఒక మ్యారేజ్ యొక్క కంపోజిషన్ని ఈ మ్యారేజ్కి మనం ఏ విధంగా సెట్ చేయవచ్చో ఇక్కడ మనం చూద్దాము పర్ఫెక్ట్గా. ఇక్కడ ఆడియోకి సంబంధించి చూడండి, జనరల్గా మనం ఆడియో సింకనైజింగ్ అనేది ఒక ఆడియో డౌన్ అవుతూ ఇంకో ఆడియో అప్ అవ్వాలి. ఇక్కడ కట్ టు కట్ ఆడియో వస్తుంది. ఇక్కడ నాకేమవ్వాలి, ఆడియో ఒక ఆడియో తర్వాత నెక్స్ట్ ఆడియో క్రాస్ ఫేడింగ్ అనేది జరగాలి. ఇప్పుడు దానికి ఏ విధంగా మనం ఇక్కడ క్రాస్ ఫేడింగ్ చేసుకోవచ్చో ఈజీగా సింపుల్ స్టెప్స్లో చూద్దాము. జస్ట్ ఆ కంపోజిషన్ని సెలెక్ట్ చేసి అన్గ్రూప్ అంటాము. ఆడియో మనకి ఎఫెక్ట్ నుంచి అన్గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు ఆడియో సెలెక్ట్ చేసుకొని మనం కింద లేయర్కి తెచ్చుకుంటాము.
తెచ్చుకున్న తర్వాత ఆడియోని మనం కొంచెం కట్ చేసుకొని ఇక్కడ పైన ఉన్నటువంటి వీడియో క్లిప్ని ఇక్కడ కొంచెం ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ని ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ ఎడిటింగ్ అనేది చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి కంపోజిషన్ని దీనికి సెట్ అయ్యే విధంగా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం కట్ చేసిన ఆడియోని మరలా డ్రాగ్ చేసుకుంటాము. ఇక్కడ ఆటో క్రాస్ ఫోర్డ్ తీసుకొని పై ఆడియోని క్లిక్ చేసి కింద ఆడియోని క్లిక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా క్రాస్ ఫేడ్ అనేది ఎగ్జాక్ట్గా జరుగుతుంది. ఈ విధంగా ఒక ఆడియో తర్వాత ఇంకో ఆడియో ఈ విధంగా ఆటో క్రాస్ ఫేడ్ అనేది మనకి ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్కి ఈ విధంగా మనం ఆడియో క్రాస్ ఫేడ్ చేసుకుంటూ కంపోజిషన్ అప్లై చేయొచ్చు. సరే, ఇదే కంపోజిషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్స్ నా ప్రోగ్రామ్కి సెట్ అవ్వలేదు, ఏదైనా ఎఫెక్ట్ని ఇక్కడ ఎడిట్ చేయాలి. ఇచ్చిన కంపోజిషన్లో మేము కంపెనీ ద్వారా మీకు ఏదైతే సాఫ్ట్వేర్ ద్వారా 8.0లో వచ్చినటువంటి కంపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో, రెడీమేడ్ కంపోజిషన్స్, మనం అప్లై చేసినప్పుడు కొన్ని చోట్ల సెట్ అవ్వకపోవచ్చు. అక్కడ ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఆ ఎఫెక్ట్ని ఎడిట్ చేయొచ్చు. మనకి కావలసిన విధంగా ఎఫెక్ట్స్ని మాడిఫికేషన్ చేయొచ్చు, ఎఫెక్ట్ని ఎడిట్ చేయొచ్చు, ఎఫెక్ట్ని కట్ చేయొచ్చు, ఎఫెక్ట్ని డిలీట్ చేయొచ్చు, ఎఫెక్ట్ని రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎఫెక్ట్ నేను ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మ్యాచ్ అయ్యేటువంటి ఒక ఎఫెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై చేస్తున్నాను. జనరల్గా మనకి ప్రోగ్రామ్లో ఏంటంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ జరుగుతుందో సిస్టమ్కి తెలియకపోవచ్చు. ఇక్కడ ఈ ఎఫెక్ట్ అప్లై చేశాను, నాకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ డ్రాగ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఈ విధంగా ఒక ప్రోగ్రామ్లో రెడీమేడ్ కంపోజిషన్స్లో మనకి నచ్చిన విధంగా మాడిఫికేషన్ చేయొచ్చు, మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. ఏదైనా ఎఫెక్ట్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ ఎఫెక్ట్స్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, ఎఫెక్ట్ రీప్లేస్ చేయొచ్చు. కానీ మీకు టోటల్ కంపోజిషన్ విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది. మనం ప్రతి ఎఫెక్టు ప్రతి ఫ్రేము చూసుకొని తెచ్చుకొని అప్లై చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ టైం అంతా ఇక నుంచి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మీరు పూర్తి వీడియో మిక్సింగ్ విత్ ఇన్ మినిట్స్లో చేయొచ్చు. అదేవిధంగా ఈ కంపోజిషన్ని నాకు నచ్చినట్లుగా, రెడీమేడ్ కంపోజిషన్ని నాకు నచ్చినట్లుగా మాడిఫికేషన్ చేసుకున్నాను. ఈ కంపోజిషన్ని నెక్స్ట్ టైం నేను యూజ్ చేయాలి అంటే ఇక్కడ సేవ్ యాజ్ కంపోజిషన్ ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉన్నాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయండి, అక్కడ దేనికి సంబంధించిన కంపోజిషనో ఆ కంపోజిషన్లో మీరు ఇక్కడ ఆఫ్టర్ చేంజ్ లేకపోతే మీకు గుర్తుండేటువంటి ఒక పేరు ఒక నేము ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత అది మనకి ఎఫెక్ట్స్ ఎలాంటివి మనం అక్కడ అప్లై చేసాము, ఎలాంటివి మార్చాము తెలియడానికి కోసం అది ఒక రిఫరెన్స్ ఫైల్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ ఫైల్ కూడా అక్కడ లింక్ ఇచ్చి సేవ్ కంపోజిషన్ అన్నట్లయితే ఇక్కడ ఈ కంపోజిషన్ కాలంలో మనం సేవ్ చేసినటువంటి కంపోజిషన్ మనం పెట్టుకున్న పేరుతో అక్కడ డిస్ప్లే అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కంపోజిషన్ని నెక్స్ట్ మ్యారేజ్కి మనం మార్చుకున్న ఎఫెక్ట్స్తో మనం అప్లై చేయొచ్చు. ఈ విధంగా మనకి కంపెనీ ద్వారా సాఫ్ట్వేర్లో వచ్చినటువంటి రెడీమేడ్ కంపోజిషన్స్ని మనకి నచ్చినట్లుగా మార్చుకొని, ఎందుకంటే కంపెనీలో రెడీమేడ్గా ఇచ్చేవి వాళ్ళ స్టైల్కి తగ్గట్టుగా ఉంటాయి, కానీ మీ స్టైల్ వేరుంటుంది. మీ స్టైల్కు తగ్గట్టుగా వాటిని మాడిఫికేషన్ చేసుకొని సేవ్ చేయొచ్చు, నెక్స్ట్ టైం అప్లై కూడా చేయొచ్చు. ఈ విధంగా సింపుల్గా జస్ట్ టేక్ అన్నట్లయితే మనకి ఇక్కడ అప్లయింగ్ అనేది అవుతుంది. ఇక్కడ మనం చేంజ్ చేసిన ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ మనం చూసాము.
సేవ్ చేసిన కంపోజిషన్లో మనం సేవ్ చేసిన ఎఫెక్ట్స్తో ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఓన్గా కంపోజిషన్ మీకు నచ్చిన స్టైల్లో మీ స్టైల్లో కంపోజ్ చేసుకొని ఒక్కసారి సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఏ మ్యారేజ్కైనా ఆ కంపోజిషన్ని యూజ్ చేయొచ్చు. మనం గత కొన్ని సంవత్సరాలుగా మీడియో మిక్సింగ్ చేస్తున్నాం, మనకి మిక్సింగ్లో ఎలాంటి మార్పు లేదు, అవే సిచ్యువేషన్స్, అదే ప్రొసీజర్, మనకి రెగ్యులర్గా ఉండేటువంటి ఈ ప్రొసీజర్స్ కోసం మనం టైం అనేది వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మోనార్క్ కంపెనీ మీకు స్మార్ట్ కట్ ప్రోలో 8.0 వర్షన్తో. ఎన్నో ఫీచర్స్ని, ఎన్నో ఆప్షన్స్ని ఈరోజు మీ ముందుకి డెవలప్ చేసి తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే ఇక నుంచి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మినిమం ట్రైనింగ్ తీసుకొని ఈరోజే మీ వీడియో మిక్సింగ్ని హై లెవెల్ ఎండింగ్ పర్ఫెక్ట్గా వీడియో మిక్సింగ్ని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఇంకొక కంపోజిషన్ చూద్దాము. ఇక్కడ సంథింగ్ ఏదో స్వాగతం సంబంధించిన వాళ్ళ ఊరేగింపుకి సంబంధించిన కంపోజిషన్ జరుగుతుంది. ఈ కంపోజిషన్కి సెట్ అయ్యే రెడీమేడ్ కంపోజిషన్స్లో మనకు ఉన్నటువంటి కంపోజిషన్ని చెక్ చేసుకొని దాన్ని కూడా మరలా ఒకసారి ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ దాని యొక్క రిఫరెన్స్ ఫైల్ని ఒకసారి మనం ప్లే చేసి చూద్దాము ఎలా ఉందనేది. అక్కడ ఆ కంపోజిషన్ని ఇక్కడ టేక్ అని క్లిక్ చేసినట్లయితే ఈ మ్యారేజ్కి ఆ ఎఫెక్ట్స్తో ఇక్కడ ఆ కంపోజిషన్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా పర్ఫెక్ట్ విత్ బీట్ లెవెల్గా అప్లై అవుతుంది. ఇక్కడ పర్ఫెక్ట్గా మనం కంపోజిషన్ అనేది ఇక్కడ అప్లై అయింది. కానీ ఇక్కడ ఒక చిన్న మనకి సమస్య వచ్చింది. అక్కడ సంథింగ్ ఆర్కెస్ట్రా సంథింగ్ బ్యాండ్ అక్కడ వర్క్ జరుగుతుంది. జనరల్గా దాని ఒరిజినల్ వాయిస్ మనకు అక్కడ కస్టమర్స్ అడుగుతారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఒరిజినల్ ఆడియోని ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, అన్గ్రూప్ అనండి. ఆడియోని మనం ఇలా జస్ట్ కింద క్లియర్కి డ్రాక్ చేయండి. ఇప్పుడు ఏ క్లిప్స్కి అయితే ఒరిజినల్ ఆడియో కావాలో ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఒక చిన్న షార్ట్ కట్ ఆల్ట్ ఏ క్లిక్ చేయండి, ఒరిజినల్ ఆడియో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా సింపుల్గా. ఇప్పుడు అక్కడ ఒరిజినల్ ఆడియోతో పాటు అక్కడ డబ్బింగ్ ఆడియో ఉండకూడదు కాబట్టి ఆ డబ్బింగ్ ఆడియోని అక్కడ లెవెల్స్ తగ్గించినట్లయితే ఇమీడియట్లీ అక్కడ మనకి డబ్బింగ్ ఆడియో తగ్గిపోతుంది, ఒరిజినల్ ఆడియో మాత్రమే అక్కడ మనకి మ్యారేజ్లో మనం ఇక్కడ చూపించవచ్చు. ఈ విధంగా ఆడియోని అప్ అండ్ డౌన్ చేసుకొని పాయింట్స్ పెట్టుకొని కజర్ ద్వారా దాన్ని క్లిక్ చేస్తే పాయింట్ పడుతుంది, దాన్ని మనకి ఏ విధంగా కావాలి అప్ అండ్ డౌన్ చేసుకొని ఈ విధంగా. ఈ విధంగా మీ టోటల్ కంపోజిషన్స్, టోటల్ మ్యారేజ్కి సంబంధించిన కంపోజిషన్స్ ఇక్కడ ఇచ్చాము. మీ వర్క్ ఇక నుంచి అత్యంత వేగవంతముగా చేసుకోవచ్చు సులభంగా. ఇలాంటి ఎన్నో కంపోజిషన్స్ మీకు ఇస్తున్నాము. మేమిచ్చినవి మా స్టైల్లో ఉంటాయి, అదే మీరు మీకు నచ్చిన విధంగా ఒకసారి కంపోజ్ చేసుకొని సేవ్ చేసుకుంటే నెక్స్ట్ మ్యారేజ్కి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మీరు మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉండేటువంటి మీ లేడీస్ కానివ్వండి, మీ బ్రదర్స్ కానివ్వండి, మీ సిస్టర్స్ కానివ్వండి, మీ అసిస్టెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇక మీ స్టైల్లో వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సెట్టింగ్స్ అనేవి, ఆ కంపోజిషన్స్ అనేవి అన్నీ కూడా మీరు సెట్ చేసి సేవ్ చేస్తారు. దానిని ఇక్కడ మనం మనకి కావాల్సిన విధంగా ఎవరైనా సరే ఆ కంపోజిషన్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టోటల్ కంపోజిషన్స్ని మనం ఇక్కడ సేవ్ చేసుకునే విధంగా ఒక ఆప్షన్ ఉంది. ఈ టోటల్ కంపోజిషన్స్ని ఆ ఎఫెక్ట్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం వాటి మొత్తాన్ని సపోజ్ ఇక్కడ ఫార్మాలిటీస్ అనుకోండి, ఫార్మాలిటీస్ అని ఒక పేరు పెట్టుకొని సేవ్ చేసుకుంటే ప్రతి మ్యారేజ్కి ఉండేటువంటి కామన్ ప్రొసీజర్ ఫార్మాలిటీస్ అక్కడ ఈ ఎఫెక్ట్స్ని జస్ట్ ఒక క్లిక్తో మీరు అప్లై చేయొచ్చు. దాన్ని మీరు ఎక్కడ కావాలంటే ఆ పేరుతో ఫార్మాలిటీస్ కానీ లేకపోతే ఏదైనా కానీ అక్కడ మీరు దానికి పేరు ఇచ్చి సేవ్ అనేది చేసుకోవచ్చు. ఒక చిన్న రిఫరెన్స్ ఫైల్ ఉన్నట్లయితే మనం నెక్స్ట్ ఎప్పుడైనా సరే అక్కడ ఎలాంటి ఎఫెక్ట్స్ అప్లై ఉన్నాయో చూసుకోవచ్చు, చెక్ చేయవచ్చు. ఇప్పుడు సేవ్ అప్లై అయిపోయింది. సింపుల్గా
చాలా సులభంగా ఇప్పుడు మీరు కంపోజిషన్స్ని సేవ్ చేయొచ్చు, నెక్స్ట్ మ్యారేజ్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ కంపోజిషన్ ఫార్మాలిటీస్కి సంబంధించిన కంపోజిషన్ సేవ్ చేశానో అది ఇంకొక మ్యారేజ్కి ఏ విధంగా ఎంత సులభంగా అప్లై చేయొచ్చో చూద్దాము. ఇక్కడ నేను క్లిప్స్ తీసుకుంటున్నాను టైమ్ లైన్లోకి, జస్ట్ మొత్తం క్లిప్స్ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఆ క్లిప్స్ అన్నీ కూడా మనకి టైమ్ లైన్లో వచ్చేసాయి చాలా వేగముగా. ఇక్కడ మనకి మనం ఏదైతే సేవ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం సెట్ చేసుకున్నటువంటి ఫార్మాలిటీ సెట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోల్డర్లో సేవ్ చేశారో సెలెక్ట్ చేయండి, కజర్ పెట్టండి ఎక్కడి నుంచి కావాలో అక్కడ, జస్ట్ టేక్ అనండి. ఆ ఎఫెక్ట్స్తో పాటు ఆడియో కంపోజిషన్స్తో పాటు బీట్కి తగ్గట్టుగా టోటల్ వీడియో మిక్సింగ్ విత్ ఇన్ మినిట్స్లో జరుగుతుంది. చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చిందో? మనం ఏదైతే గత మ్యారేజ్కి చేశామో అదే ప్రొసీజర్స్ని, అవే ఎఫెక్ట్స్ని, అవే ఆడియోతో ఈ మ్యారేజ్కి జస్ట్ క్లిక్ చేస్తే అప్లై అయ్యే విధంగా మనకి ఈ కంపోజిషన్ ఆప్షన్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ పూర్తి వీడియో మిక్సింగ్ని చాలా ఫాస్ట్గా చేసి మీ కస్టమర్స్కి డెలివరీ ఇవ్వండి. వాళ్ళ దగ్గర మీరు మరింత మార్కెట్ని, మరింత బిజినెస్ పెంచుకునే విధంగా ఈ ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా టోటల్ వీడియో మిక్సింగ్ని విత్ ఇన్ మినిట్స్లో మనం ఇక్కడ ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ రెడీమేడ్ కంపోజిషన్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా మీరు టోటల్ 1 అవర్ 2 అవర్ 3 అవర్ ఎన్ని అవర్స్ ఉన్నా ఇక్కడ రెడీమేడ్ కంపోజిషన్స్ని యూజ్ చేసుకొని ఈజీగా, సులభంగా, త్వరితగతంగా మీ వీడియో మిక్సింగ్ని పూర్తి చేసుకోవచ్చు. ఇక వీడియో మిక్సింగ్లో మనకి మిక్సింగ్తో పాటు ఏముంటాయి? టైటిల్ ఉంటుంది, అదేవిధంగా టీజర్ ఉంటుంది, అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఉంటాయి. వాటిని మనం ప్రతిసారి కంపోజ్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ముఖ్యంగా టీజర్ చేయాలంటే 1 డే పడుతుంది, ప్రీ వెడ్డింగ్ చేయాలంటే 2-3 డేస్ పడుతుంది. ప్రతిసారి మనం చేయాలంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని కూడా ఈ 8.0లో మనం ఒక సరికొత్త సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. మీరు గతంలో చేసినటువంటి ప్రాజెక్ట్ని డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్లో మీరు టైమ్ లైన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టైమ్ లైన్ క్లిప్ ఏదైతే ఉందో ఆ టైమ్ లైన్ని, టోటల్ ప్రాజెక్ట్ టైమ్ లైన్ని గతంలో చేసిన మీరు కంపోజ్ చేసిన సాంగ్ ప్రాజెక్ట్ కానివ్వండి, టైటిల్ ప్రాజెక్ట్ కానివ్వండి, ప్రీ వెడ్డింగ్ ప్రాజెక్ట్ కానివ్వండి, టీజర్ ప్రాజెక్ట్ కానివ్వండి, డైరెక్ట్గా ఇదే ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకొని ఈ ఫొటోస్కి, ఈ ఫొటేజ్కి, ఈ కపుల్స్కి మ్యాచ్ చేసి మనం సాంగ్ టైటిల్ కానీ, టైటిల్ ప్రాజెక్ట్ కానీ ఇమీడియట్లీ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మనకి అక్కడ టైమ్ లైన్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయ్యింది. ఆ టైమ్ లైన్ ప్రాజెక్ట్ని మనం జస్ట్ డ్రాగ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మిడిల్లో కావాలా, ఎండింగ్లో కావాలా, స్టార్టింగ్లో కావాలా, మీ ఇష్టం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక టైటిల్ ఉంది, ఈ టైటిల్ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇక్కడ ఈ టైటిల్ ప్రాజెక్ట్స్, ప్రీ వెడ్డింగ్, టీజర్ అన్నీ ఉన్నాయి ఇదే ప్రాజెక్ట్లో. ఇప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ మనకి టైటిల్ మనం చేయాలి. మనం ఓన్గా టైటిల్ చేయాలన్నా కూడా 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ఈ టైటిల్ ప్రాజెక్ట్ని ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ మనం అక్కడ ఈ టైమ్ లైన్ని ఓపెన్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ టైమ్ లైన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ టైమ్ లైన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. గతంలో మనకి ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేసి ఆ టైమ్ లైన్ ఓపెన్ చేసుకొని అక్కడ ఎడిట్ చేసుకొని సేవ్ చేస్తే అది మరలా ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఏ టైమ్ లైన్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్లోకైనా ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆ టైమ్ లైన్ మనకి ఆన్ ది స్పాట్ అక్కడే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కావాల్సిన ఎడిటింగ్, అడ్జస్ట్మెంట్స్, మోడిఫికేషన్ ఏదైనా మనం సింపుల్ స్టెప్స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి మనకి, డిఫరెంట్ ట్రాక్స్. ఒక్కొక్క ట్రాక్ మనకి ఇక్కడ ఒక్కొక్క కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు 8.0లో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే డిఫరెంట్ క్లిప్కి డిఫరెంట్ కలర్ కోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆడియోకి ఒక కలరు, వీడియోకి ఒక కలరు, ఏవిఐకి ఒక కలరు, ఎఫెక్ట్కి ఒక కలర్. దీనివల్ల మీరు ఈజీగా ఐడెంటిఫికేట్ చేసుకోవచ్చు ఏది టెక్స్ట్, ఏది ఆడియో అనేది. ఇప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నికుంజ్ అండ్ కార్తిక్ అని ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది మనం చేంజెస్ చేసుకోవాలి. జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఇక్కడ ప్యానల్ వస్తుంది. ఈ ప్యానల్లో మనం ఏదైతే ఉందో మనం ఇక్కడ నేమ్ టైప్ చేసుకుంటాము. ఈ నేమ్ టైప్ చేసుకొని ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్. జస్ట్ సేవ్ ఇమ్మీడియట్లీ. అక్కడ చూడండి, మీకు ఇమ్మీడియట్లీ టెక్స్ట్ మారిపోయింది. ఇమ్మీడియట్లీ టైటిల్లో కావాల్సిన మోడిఫికేషన్స్ ఇమీడియట్లీ జరుగుతున్నాయి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి తెలుగు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే ఎనీ లాంగ్వేజ్.
ఇప్పుడు స్మార్ట్ కట్ ప్రోలో ఉన్నటువంటి 8.0లో డైరెక్ట్గా తెలుగు టైపింగ్ ఆప్షన్ మీకు రావడం జరిగింది. దీని ద్వారా మీకు కావాల్సిన టైటిల్స్ని డైరెక్ట్గా టైమ్ లైన్ ప్రాజెక్ట్లోనే ఇమ్మీడియట్లీగా వర్క్ చేసుకోవచ్చు. మోంటేజ్ క్రియేటర్లోకి వెళ్ళి అక్కడ చేసుకొని మీకు నచ్చినట్లుగా రాకపోతే మీరు అక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వకుండా ఉండటం ఇక్కడ నుంచి లేదు. మీ ప్రాజెక్ట్ ఏదైనా సరే టైం లైన్లో ఇంపోర్ట్ చేసుకొని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకొని. ఇక్కడ కపుల్ యొక్క ఫోటో చేంజెస్ చేయాలి, అది కూడా సింపుల్ స్టెప్లో చూద్దామా. జస్ట్ ఇక్కడ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ ఫోటో మనం చూసాము, మన కటింగ్ చేసుకున్న మన ప్రోగ్రామ్కి, ప్రజెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనండి, ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోయింది. మీరు దాని మీద కోసం, ప్లేస్మెంట్ కోసం, అడ్జస్ట్మెంట్ కోసం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్లీ మనం క్లిప్ని రీప్లేస్, ఇక్కడ ఆ కటింగ్ ఫోటో రీప్లేస్ చేసుకున్నాం. ఈ విధంగా చాలా ఫాస్ట్గా మనం టైటిల్ని ఇక్కడ రెడీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక మనకి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ని నేను ఆల్రెడీ అంత ముందు వేరొక ప్రాజెక్ట్కి నేను చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రీ వెడ్డింగ్ సాంగ్ని ఇప్పుడు ఈ మ్యారేజ్ల యొక్క షూట్ చేసినటువంటి ప్రీ వెడ్డింగ్ ఫుటేజ్కి ఏ విధంగా మ్యాచ్ చేయొచ్చు అది సింపుల్గా అది చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ చేసిన వర్క్ మీద కొన్ని, ఇప్పుడు మనకి 8.0లో కొన్ని సినిమాటిక్ ఫిల్టర్స్, మూవీ లెవెల్లో యూజ్ చేసేటువంటి ఎన్నో ఫిల్టర్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అప్లై అవుతాయి. జస్ట్ డ్రాగ్ చేయండి, డ్రాప్ చేయండి. ఈ సినిమాటిక్ ఫిల్టర్స్ని మీరు ఎక్కడ కావాలన్నా ఒకే క్లిప్ పైన ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫిల్టర్స్తో మీ వర్క్ని మరొక లెవెల్లో, మరొక క్రియేటివిటీగా మీరు మిక్సింగ్ చేసుకునే విధంగా ఈ ఫిల్టర్స్ని డెవలప్ చేసుకుంటుంది 8.0 వర్షన్తో. ఇలాంటి ఎన్నో సినిమాటిక్ ఫిల్టర్స్, 500+ సినిమాటిక్ ఫిల్టర్స్ ఇస్తున్నాము. మనకి మనకున్నటువంటి ప్రోగ్రామ్కి తగ్గట్టుగా ప్రీ వెడ్డింగ్లో ఎక్కడ కావాలని అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ క్లిప్స్ ప్లేస్లో నాకు ప్రజెంట్ మ్యారేజ్ యొక్క ఫుటేజ్ని అప్లై చేసి ఆన్ ది స్పాట్ ఇమ్మీడియట్లీ నేను టీజర్ని, ఈ ఏదైతే ఉందో ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ని ఏ విధంగా ఇక్కడ నేను చేయవచ్చో చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ నేను మ్యాచ్ చేయాల్సిన ఫుటేజ్ ఇది. ఈ ఫుటేజ్ని ఇక్కడ మనకి బిన్లో ఉన్న ఫుటేజ్కి రీప్లేస్ చేయొచ్చు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, సింపుల్ స్టెప్ చూడండి, ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మీరు సిచ్యువేషన్ తగ్గట్టుగా క్లిప్ బై క్లిప్ చేంజెస్ చేసుకోవచ్చు. ఒకేసారి మల్టిపుల్ క్లిప్స్ కూడా ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేస్తాము, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, సింగిల్ సెకండ్లో టోటల్గా మీ ప్రీ వెడ్డింగ్ అంతా రెడీమేడ్గా షూట్ అయిపోయి, రెడీమేడ్గా ఇక్కడ ఎడిటింగ్ అయిపోయింది. విత్ ఎఫెక్ట్స్తో పాటు ఆ ప్రాజెక్ట్లో మనం ఏవైతే ఎఫెక్ట్స్ అప్లై చేశామో, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో మనం ఏదైతే కపుల్కి అప్లై చేశామో, యాజ్ ఇస్గా పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా 100% పూర్తి పర్ఫెక్ట్గా ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ ఫుటేజ్కి ఇమ్మీడియట్లీ అప్లై అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా చాలా సులభంగా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ని కూడా మనం కంపోజ్ చేసిన ప్రీ వెడ్డింగ్ సాంగ్లో కూడా ఫుటేజ్ని రీప్లేస్ చేసి, ఒక మ్యారేజ్కి చేసిన ఫుటేజ్ని ఇంకో వీడియో ఎఫెక్ట్స్ని ఇంకొక మ్యారేజ్కి ఆటోమేటిక్గా రీప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండింగ్లో మనకు కావాల్సిన టెక్స్ట్ యానిమేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీమేడ్ టైటిల్ కిట్స్ ఇవ్వడం జరిగింది మీకు, ఎన్ నెంబర్ ఆఫ్ టైటిల్ కిట్స్, ఇవన్నీ కూడా మీకు రెడీమేడ్గా 8.0లో ఇస్తుంది మోనార్క్ కంపెనీ. ఇక్కడ ఇమీడియట్లీ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇమీడియట్లీ యానిమేషన్ మొత్తం జరిగిపోతాయి ఎట్ ఎ టైం. టెక్స్ట్ ఎడిటింగ్ ఇమీడియట్లీ టైటిల్ కిట్స్ నెంబర్ ఆఫ్ ఇస్తున్నాము. అదేవిధంగా టీజర్ మిక్సింగ్, మనకి టీజర్ కంపోజ్ చేయాలన్నా కూడా 1 డే పడుతుంది. అలాంటి టీజర్ మిక్సింగ్ని ఇప్పుడు ఒక మ్యారేజ్కి చేసిన టీజర్ని వేరొక మ్యారేజ్కి ఈజీగా సింపుల్ స్టెప్స్లో క్లిప్స్ చేంజ్ చేయటం ద్వారా చాలా ఫాస్ట్గా మనం టీజర్ కంపోజింగ్ చేయొచ్చు. చూద్దామా, ఇప్పుడు వేరొక మ్యారేజ్కి సంబంధించిన ఫుటేజ్ నేను తీసుకున్నాను, జస్ట్ ఆ క్లిప్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మీ టోటల్ టీజర్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లో, విత్ ఇన్ మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది.
ఇక్కడ నుంచి టీజర్ చేయాలన్నా ప్రీ వెడ్డింగ్ చేయాలన్నా మీరు చింతపడాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా సినిమాటిక్ ఫిల్టర్స్తో మీరు ఈ టీజర్స్ కానీ ప్రీ వెడ్డింగ్ కానీ చేసి మీ మిక్సింగ్ని మరొక లెవెల్లో మీరు మార్కెట్లో ప్రజెంట్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి. ఇలా మనం టైటిల్ చేయాలన్నా ప్రీ వెడ్డింగ్ చేయాలన్నా అదేవిధంగా టీజర్ చేయాలన్నా ఇక నుంచి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. 8.0లో వచ్చినటువంటి ఈ సరికొత్త ఆప్షన్స్ యూజ్ చేసి మన మిక్సింగ్ని మరింత క్రియేటివ్గా వర్క్ చేసుకునే విధంగా ఈ స్మార్ట్ కట్ ప్రో 8.0 మీకు ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ని మీకు సక్సెస్ఫుల్గా బెటర్గా ఇంకా క్రియేటివ్గా వర్క్ చేసుకునే విధంగా డెవలప్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మనం స్టార్టింగ్లో కానివ్వండి, ఎండింగ్లో కానివ్వండి, స్టూడియో బై అని కానివ్వండి, సేవ్ ద డేట్ అని కానివ్వండి, ఏదన్నా టెక్స్ట్ యానిమేషన్స్ యూజ్ చేయాలన్నా కూడా రెడీమేడ్ ఎన్ నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ టైటిల్ యానిమేషన్స్ ఇప్పుడు మీకు ఇస్తున్నాము ఈ 8.0 ద్వారా. జస్ట్ వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ని మాడిఫికేషన్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా ఆ టైటిల్ని మీకు కావాల్సిన చోట కావాల్సిన విధంగా వాటిని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ చేయండి, అక్కడ టేక్ అన్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లేయర్లో టెక్స్ట్ కనిపిస్తుంది, దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ని మనం జస్ట్ దానిపైన డబల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్లో ఉన్నటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు నచ్చిన నేమ్స్ని నాకు నచ్చిన లాంగ్వేజ్లో ఇక్కడ నేను ఎడిట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేమ్ టైప్ చేయండి, సేవ్ అనండి, మీ టైటిల్ ఇమ్మీడియట్లీ రెడీ అయిపోయింది. ఇలా మనకి టోటల్ వీడియో మిక్సింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కస్టమర్కి ఎలా కావాలి అంట అలా మరింత క్రియేటివ్గా వర్క్ చేసుకునే విధంగా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కంపోజిషన్స్ కానివ్వండి, టైటిల్స్ కిట్స్ కానివ్వండి, ఆటోమేటిక్ క్లిప్ రీప్లేస్ కానివ్వండి, ప్రీవెడ్డింగ్ రీప్లేస్, టీజర్ రీప్లేస్, ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ మేము మీకు ఈ సాఫ్ట్వేర్ 8.0 ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇంకా ఎందుకు ఆలస్యం? మీకు అతి త్వరలో ఈ 8.0 లింక్ రావటం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా 8.0 డౌన్లోడ్ చేయండి, ఇక మరింత క్రియేటివ్గా మీ వెడ్డింగ్ వీడియో మిక్సింగ్ని చేసి మీ కస్టమర్ల యొక్క మన్నల్ని మరియు త్వరితంగతంగా డెలివరీ ఇచ్చి మార్కెట్లో మీ బిజినెస్ని పెంచుకోవటానికి ఎంతో ఈ 8.0 ఈ స్మార్ట్ కట్ ప్రో యొక్క 8.0 మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా 8.0లో ఎన్నో ఫీచర్స్ బెనిఫిట్స్ ఈరోజు మనం ఈ డెమో ద్వారా చూసాము, తెలుసుకున్నాము. ఈ విధంగా ఎప్పటికప్పుడు నిరంతరం మోనార్క్ టెక్నాలజీలో వస్తున్నటువంటి పెను మార్పులను అందరికంటే ముందు మీకు అందిస్తూ మీ యొక్క మనల్ని పొందుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఇప్పటివరకు ఎవరైతే చూశారో వారందరికీ కూడా మోనార్క్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుకుంటూ ఈ డెమోని ఇంతటితో ముగిస్తున్నాము.